ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు విభాగాధిపతులతో సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా అభివృద్ధి, గత త్రైమాసికంలో సాధించిన వృద్ధి రేటుపై ప్రత్యేకంగా చర్చించారు. సేవారంగంలో అనుకున్న లక్ష్యాలను సాధించకపోవడంపై శాఖాధిపతుల సమీక్షలో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ దేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పే స్కేల్ అమలు కానుంది. నవంబర్ 1 నుంచి పెరిగిన జీతాలు అకౌంట్లో జమ అవుతాయి. ధూపదీప నైవేద్య పథకాన్ని 3,000 ఆలయాలకు విస్తరిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో సంచార పశు వైద్యశాలను ఆయన ప్రారంభించారు. ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. సైబర్ సెక్యూరిటీకి ఏపీని కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు ఐటీ మంత్రి లోకేష్ తెలిపారు. టెక్నాలజీతో ప్రజలకు సేవలు అందించాలని ప్రయత్నిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం సాఫ్ట్వేర్ రంగానికి పెద్దపీట వేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. పలు జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక్కో బృందం ఒక్కో గ్రామంలో 10 రోజుల పాటు రైతులకు అందుబాటులో ఉంటుంది. గాంధీభవన్లో సమావేశమైన పీసీసీ కార్యవర్గం ప్రభుత్వంపై పోరును ఉధృతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. రైతులు సమన్వయ సమితులను వ్యతిరేకించేలా సమాయత్తం చేసేందుకు ఇందిరమ్మ రైతుబాట పేరిట ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. మజ్లిస్ పార్టీ కోసమే కేసీఆర్ సర్కార్ తెలంగాణ విమోచన అధికారికంగా నిర్వహించడం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 15 నిజామాబాద్ లో నిర్వహించనున్న సంకల్ప సభ పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. సింగరేణి కార్మికులకు ప్రభుత్వం డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే ప్రతిపక్షాలే కుట్ర చేశాయని ఎంపీ కవిత ఆరోపించారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. సింగరేణి ఎన్నికల నేపథ్యంలో కోల్బెల్ట్ ఏరియా ప్రజాప్రతినిధులతో ఎంపీ సమావేశం నిర్వహించారు. సింగరేణి ఎన్నికలు కేసీఆర్ పతనానికి నాంది పలుకుతాయని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల కోసం ఇచ్చిన హామీని నీరుగార్చిన తండ్రి కూతుళ్లకు సింగరేణి కార్మికులు గుణపాఠం చెప్పాలన్నారు. ఆర్టీసీ ఉమ్మడి ఆస్తులపై చర్చలు మరోసారి విఫలమయ్యాయి. విజయవాడలో జరిగిన అధికారుల సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఆస్తుల పంపకంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. హైదరాబాద్ లో ముంపు ప్రాంతాలకు ఒక్క అధికారి కూడా రాకపోవడంపై కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు ముంపునకు గురైన లాలాపేట్, నాచారం, రాఘవేంద్ర నగర్, ఇందిరానగర్ ప్రాంతాలను ఎమ్మెల్యే ప్రభాకర్ తో కలిసి పరిశీలించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో స్వచ్ఛతే సేవ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు మానవహారంగా ఏర్పడి స్వచ్ఛత నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ పాల్గొన్నారు. కాపుల ఉద్యమంపై ముఖ్యమంత్రి సహా ప్రభుత్వంలోని కొందరు దిగజారుడు మాటలు మాట్లాడడం బాధించిందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపు జాతి కోసం చివరి వరకు పోరాడతానన్నారు. డిసెంబర్ 6 నాటికి ప్రభుత్వం నుంచి కబురు వస్తుందని ముద్రగడ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెల 15 నిజామాబాద్ జిల్లాలో నిర్వహించనున్న సంకల్ప సభ పోస్టర్ను బీజేపీ నేతలు ఆవిష్కరించారు. ఈ సభ ద్వారా తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంకల్ప సభకు హోంమంత్రి రాజ్నాథ్ హాజరవుతారు. మహబూబ్నగర్ జిల్లా జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి సుమారు 62,000 క్యూసెక్లు వస్తుండటంతో ప్రాజెక్టు జల కడను సంతరించుకుంది. కడప జిల్లాలో ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. మైలవరం జలాశయంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతదేహాలను గుర్తించారు. కృష్ణా జిల్లా గన్నవరం జాతీయ రహదారిపై బైక్ ను బ్యాన్ డీ కొట్టింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మృతుల్లో ఒకరిది మచిలీపట్నం కాగా మరొకరిది జీకొండూరుగా గుర్తించారు. మంచిర్యాల జిల్లా లక్సెట్పేటలో గురుకుల పాఠశాల విద్యార్థిని సాయినిధి మృతికి నిరసనగా విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించాయి. వేధింపులే ఆమె మృతికి కారణమని వారు ఆరోపిస్తున్నారు. కంచి ఐలయ్యకు వ్యతిరేకంగా ఆర్యవైశ్య సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. ఐలయ్యపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కరిగిరిలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అరాచకాలు పెరిగాయని సిపిఐ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఏపీ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఫైర్యారు. 2019లోగా విశాఖ భూగర్భ విద్యుత్ లైన్ ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని ఈపీడీసీఎల్ సీఎండీ హెచ్వై ద్వారా తెలిపారు. ఈపీడీసీఎల్ సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం హయాంలో ఊరికో ఉద్యోగం కూడా రాలేదని సిపిఐ నేతలు మండిపడ్డారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా బస్సుయాత్ర నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సిపిఐ నేతలు మాట్లాడారు.
తెలంగాణలో ప్రజల అభీష్టానికి అనుగుణంగా పాలన జరగడం లేదన్నారు సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం. స్వరాష్ట్రంలో ప్రజా హక్కులు అణచివేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేటలో జరిగిన టీమాస్ ఫోరం ఆవిర్భావ సభలో తమ్మినేని పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టినట్టు ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచు కృష్ణమోహన్ తెలిపారు. చీరాల నియోజకవర్గం పరిధిలో ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో కదిరి బాబురావు పాల్గొన్నారు. మూడేళ్ల అభివృద్ధిని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. విశాఖ పోర్టు ఈక్యూ 5 బెర్తులో జరిగిన కార్గో నౌక వల్ల పోర్టు ఆస్తులకు ఎటువంటి నష్టం వాటిలో లేదని పోర్టు ట్రస్ట్ చైర్మన్ కృష్ణబాబు అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పోర్టు ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి ప్రత్యేకోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోనేరులో స్వామివారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. అనంతరం ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు అర్చకులు. శంషాబాద్ లో వరుస దొంగతనాలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. రాళ్లగూడలో ఇంట్లో చొరబడ్డ దొంగలు 10,000 నగదు దోచుకెళ్లారు. వారం రోజుల వ్యవధిలోనే 3 చోరీలు జరగడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ పోటీల్లో పసిడి పథకాలు గెలిచి స్వగ్రామం గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టూవర్ట్పురానికి చేరుకున్నారు రాహుల్ వరుణ్. వీరికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. క్లీన్ జర్క్ స్కాచ్ లో వరుసగా 351 269 కేజీల బరువు ఎత్తి వీరిద్దరూ విజేతలుగా నిలిచారు. అనంతపురం జిల్లా గుత్తి మోడల్ స్కూల్లో టీచర్ మందలించిందన్న కారణంతో విద్యార్థి బంధువులు స్కూల్పై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. దీంతో టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లాను భారీ వర్షం తడిసి ముద్ద చేసింది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలతో పంటల సాగుకు మాత్రమే అనుకూలంగా మారగా తాజా వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఇన్కంటాక్స్ అధికారులు పలు షాపులపై మెరుపు దాడులు చేశారు. రికార్డులు తారుమారు జరిగాయన్న ఫిర్యాదులు రావడంతో అధికారులు ఫర్నిచర్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. అందరి హక్కులు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఖమ్మం నగర ముస్లిం హక్కుల పోరాట సమితి అభిప్రాయపడింది. ప్రపంచమంతా మత విద్వేషాగ్ని జ్వాలలో ఆవుతవుతోందని ముస్లిం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మయన్మార్ పర్యటనలో ముస్లింల సమస్యలపై ప్రధాని మాట్లాడకపోవడాన్ని వారు తప్పుపట్టారు. బర్మాలో ముస్లింల ఊచకోతను నిరసిస్తూ వరంగల్లో ముస్లింలు ఆందోళన చేపట్టారు. మండీ బజార్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. బర్మా అధ్యక్షుడి నోబెల్ బహుమతిని తక్షణం వెనక్కి తీసుకోవాలని చికాగో ఎన్ఆర్ఎస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అహ్మద్ షరీఫ్ ఐరాసను డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితిపై ఒత్తిడి తేవాలని మోడీకి విజ్ఞప్తి చేశారు. కడప జిల్లా ఇరుపులపాయ IIIT విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. నాసిరకం భోజనం పెడుతున్నారంటూ తరగతులు బహిష్కరించి మెస్ ముందు బైఠాయించారు. తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. అన్మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో బీజేపీ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేత పురంధేశ్వరి హాజరయ్యారు. కేంద్ర సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని గుర్తు చేశారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. పలు వార్డుల్లో పర్యటించి రోగులను పరామర్శించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వసతుల కల్పనలో ప్రభుత్వం విఫలమైందన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. పెట్రోల్ బంకులో కల్తీ చేస్తున్నారంటూ ఖమ్మం జిల్లా సిరిపురంలో ప్రజలు ఆందోళనకు దిగారు. డీజిల్లో నీళ్లు కలుపుతున్నారని ఆరోపించారు. యజమానితో వాగ్వాదానికి దిగారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ పరిధిలోని బాట సింగారంలో గుర్తు తెలియని యువకుడి మృతదేహం కలకలం రేపింది. కాలిపై కుళ్లిన స్థితిలో డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తిరుపతిలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కుమ్మరతోపులోని మున్సిపల్ హైస్కూల్ ఎదుట బైఠాయించారు. గుంటూరు జిల్లాలో 8వ తరగతి పరీక్ష పేపర్ లీక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య 157వ జయంతి సందర్భంగా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియాలో అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. డిఆర్డీఓ సైంటిస్టు శ్రీనివాసరావుకు మోక్షగుండం అవార్డును ప్రదానం చేశారు. ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖల ఇంజనీర్లకు పురస్కారాలు అందజేశారు. తమిళ రాజకీయం కలగాపులగంగా మారిన టైంలో గ్రాండ్ ఎంట్రీ దిశగా అడుగులేస్తున్నాడు కమల్ హాసన్. తన రంగు కాషాయం కాదంటూ ఇంటిచ్చిన ఆయన సొంత పార్టీతో ప్రజల మధ్యకు వస్తున్నట్టు ప్రకటించాడు. ఈ నెలాఖరులో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. పళ్లి ప్రభుత్వంలో ఆందోళన పెరుగుతోంది. ఈ నెల 20 వరకు విశ్వాస పరీక్ష వద్దని హైకోర్టు కాస్త ఊరటనిచ్చిన స్టాలిన్ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించడం పళ్లి ప్రభుత్వాన్ని కలవర పెడుతోంది. 20 తర్వాత ఏం చేయాలా అని పళని పన్నీర్ వర్గం టెన్షన్ పడుతోంది.
డేరా సత్యసౌద అధినేత గుర్మిత్ పై ఉన్న హత్య కేసు నేడు విచారణకు రానుండటంతో హర్యానా సర్కార్ మరోసారి అలర్టైంది. అత్యాచారం కేసులో తీర్పిచ్చిన సమయంలో డేరా అనుచరులు విధ్వంసం సృష్టించడంతో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టింది. జైన దీక్ష తీసుకోవాలని కోరికతో మధ్యప్రదేశ్ లోని ఒక జంట 100 కోట్లకు పైగా ఆస్తులను వదిలేసింది. 3 ఏళ్ల కన్నబిడ్డను కూడా దూరం చేసుకుంటోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో సంచలనంగా మారింది. బ్రిటన్ మరోసారి బాంబు పేలుళ్లతో వణికిపోయింది. లండన్ భూగర్భ మెట్రో ట్రైన్ లో పేలుడుతో నగరం ఒక్కసారిగా అలర్టైంది. పేలుళ్లలో ప్రాణనష్టం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరిన్ని దాడులకు అవకాశం లేకుండా నగరమంతా సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. ప్రో కబడ్డీలో హర్యానా స్టీలర్స్ జైపూర్ పింక్ పాంథర్స్ మ్యాచ్ టైగా ముగిసింది. హర్యానా ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించగా చివరిలో అద్భుతంగా పుంజుకున్న జైపూర్ టైతో గట్టెక్కింది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ లో భారత స్టార్ షెట్లర్ తెలుగుదేశం పివి సింధు సెమీస్ లోకి అడుగుపెట్టింది. టోర్నీలో 5వ సీడ్ గా బరిలోకి దిగిన సింధు క్వార్టర్స్ లో జపాన్ క్రీడాకారిణి మితానిపై విజయం సాధించింది.